ఫ్రెండ్స్, నేనైతే కాపీరైట్ ఇష్యూలో మ్యూజిక్ అయితే వినిపిస్తాను. మీరైతే ఇన్స్టాగ్రామ్ అయితే తప్పకుండా చూడండి. 2 పోస్ట్ అయితే పెట్టాను, ఒకటి రామ్ చరణ్ సార్ ఫోటో పెట్టాను, ఒకటి నా ఫ్రెండ్ ఫోటో అయితే పెట్టాను. వేరే లెవెల్ అయితే ఉంటుంది. మీరు నార్మల్ ఫోటో పెట్టి కూడా చూస్ చేసినా కూడా ఒక హై లెవెల్ అయితే ఉంటుంది. నిజంగా చెప్పాలంటే నాకే గూబ్ బంప్స్ అయితే వస్తుంది. డెఫినెట్లీ మీకు కూడా అయితే నచ్చిందని నేనైతే అనుకుంటా. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ నా వీడియో కాబట్టి, మీకు కూడా నచ్చిందని నేనైతే అనుకుంటా. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి నేనైతే చాలా అంటే చాలా కష్టపడ్డా కాబట్టి ఒక లైక్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఇలాంటి హై లెవెల్ వీడియో ఎడిటింగ్ చేయాలంటే కంపల్సరీ మనకు కైన్మాస్టర్ యాప్ అయితే కావాలి కాబట్టి, మీరైతే డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ వీడియో లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మనం అయితే ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మీరైతే డిస్క్రిప్షన్ నుంచి ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు వీడియో అనేది ఇచ్చాను, మీకు ఒక బ్యారం వీడియో అనేది ఉంటుంది, ఒక హై లెవెల్ అని కూడా చెప్పొచ్చు మనము. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇందులో మనకు గుర్రాలు కానీ యానిమేషన్ చాలా అయితే ఉంటుంది, వేరే లెవెల్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే ఈ వీడియో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత మీకు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనము ఈ బ్యారం వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లేయర్లు కెళ్ళండి, మీడియాలు కెళ్ళండి. ఇక్కడ మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎవరైనా ఫోటో అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక పిఎన్జీ అనేది ఇచ్చాను ఫ్రెండ్స్, ఈ 3 పిఎన్జీ అయితే ఇచ్చాను కాబట్టి ఈ 3 పిఎన్జీ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్రాపింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు మార్క్స్ ఉంది కదా, ఇదైతే ఆన్ చేసుకొని ఫెదర్ పూర్తిగా పెంచుకోండి. ఓకే, పూర్తిగా అయితే పెంచిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ సైడ్లో అయితే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే మనం అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరుపుకుంటే చూడండి మనకు ఈ వీడియో మనకు ఈ పిఎన్జీ అయితే సెట్ అయింది. ఓకే, సెట్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే ఎగ్జాంపుల్గా ఒక రామ్ చరణ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా, పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఫోటో. ఓకే, ఇక్కడ రామ్ చరణ్ సార్ ఫోటో ఎందుకు సెలెక్ట్ చేసుకుంటానంటే ఎగ్జాంపుల్గా నేనైతే పెట్టుకుంటా. ఇక్కడ మీ యొక్క ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఎవరైనా మీ ఫేవరెట్ స్టార్ అయితే ఉంటారో వాళ్ళ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, నేనైతే ఎగ్జాంపుల్కి పర్పస్ కోసం నేనైతే ఈ నేనైతే పెట్టుకుంటున్నా, మీకు చూపించాలి కాబట్టి నేనైతే ఇలాగైతే పెట్టుకుంటున్నా ఈ ఫోటోని. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రాపింగ్ అయితే చేసుకుని కింద లెగ్ దగ్గర అయితే నేనైతే ఈ క్రాపింగ్ అయితే చేసుకొని ఇక్కడ మనకు మార్క్స్ అయితే ఆన్ చేసుకొని ఫెదర్ కొంచెం పెంచుకుంటున్నాం. ఓకే, మీ ఫోటోని కూడా కొంచెం అయితే ఫెదర్ అయితే పెంచుకోండి. ఫెదర్ ఎందుకంటే మనకు లుకింగ్ బాగా రావాలంటే, ఎందుకంటే మనకు కింద భూమి మనకు ఫైర్ ఉంది కదా, అందులో అనేది మనకు సెట్ అవ్వాలి కాబట్టి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క ఫోటో కానీ నేనైతే ఫోటో అయితే ఎండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, చూశారు కదా మనకు ఫోటో అనేది చాలా అంటే చాలా సెట్ అయింది. మీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు కానీ కంపల్సరీ పిఎన్జీ ఫార్మాట్లో ఉన్న ఫోటో అయితే పెట్టుకోండి, మనకు డెఫినెట్లీ మీకైతే నస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే పెట్టుకున్నాను నేను. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి. ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక చిన్న బ్లాస్ట్ వీడియో అనేది ఇచ్చాను, ఫైర్ బ్లాస్ట్ వీడియో కాబట్టి ఈ బ్లాస్ట్ వీడియోని మీరు ఏం చేస్తాను ఫ్రెండ్స్, ఈ బ్లాస్ట్ వీడియోని మీరైతే 7 సెకండ్ నుంచి జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరైతే 7 సెకండ్ నుంచి నేనైతే పెట్టుకుంటున్నా. చూడండి ఇక్కడ నేనైతే 7 సెకండ్ 300 mm అయితే పెట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే మీ యొక్క లెగ్ దగ్గర అయితే పెట్టుకోండి, మీ లెగ్ దగ్గర అయినా ఎవరైనా లెగ్ దగ్గర అయితే పెట్టుకోండి. మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళ లెగ్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ లెగ్ దగ్గర అయితే పెట్టుకుంటే ఇక్కడ 7 సెకండ్ నుంచి మీరైతే పెట్టుకోండి. పెట్టిన తర్వాత మీరైతే కొంచెం అయితే పైనకి జరిపి ఇలాగైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఇక్కడైతే మనం అయితే చాలా అంటే చాలా సూపర్ గా సెట్ అయింది కదా. సెట్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ పొజిషన్లో వచ్చేయండి, లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకైతే కొన్ని రకాల పిఎన్జీ అనేది ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి ఈ మనకు ఆర్మీ పిఎన్జీ అయితే ఇచ్చాను కాబట్టి ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఈ సైడ్లో అయితే పెట్టుకుందాం, ఎందుకంటే మనకు లుకింగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది కాబట్టి. ఇక్కడ మనకు బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఓవర్లీ అయితే చేసుకోండి. ఓకే, ఓవర్లీ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని అయితే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, చూసారు కదా ఇలాగైతే చాలా అంటే చాలా లుకింగ్ అయితే ఉంటుంది. కంపల్సరీ ఆర్మీ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నేనైతే ఇంకో గుర్రం పిఎన్జీ అనేది ఇచ్చాను మీకు, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, బ్లాక్గా అయితే ఉంటుంది కాబట్టి గుర్రం పిఎన్జీ కూడా సెలెక్ట్ చేసుకోండి, రొటేట్ అయితే చేసుకోండి. ఓకే, వీడియోలో లుకింగ్ రావాలంటే కంపల్సరీ ఈ ప్రాసెస్ అయితే చేయాలి మీరు. ఓకే, ఇక్కడైతే ఈ గుర్రం పిఎన్జీని ఇలాగైతే సైజ్ అయితే తక్కువ చేసుకోండి. ఇక్కడ మనకు ఫైర్ అయితే ఉంది కదా, ఇక్కడైతే పెట్టుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మనమైతే ఒకసారి ఓవర్లీ అయితే చేసుకుందాం. ఓకే, ఓవర్లీ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఎండ్ పొజిషన్లో వచ్చండి. గుర్రం పిఎన్జీ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడైతే ఎండ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఈ గుర్రం పిఎన్జీని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ గుర్రం పిఎన్జీని మీద కొంచెం అయితే ముందలు అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడైతే ముందలైతే జరిపి సెంట్ టు బ్యాక్ అయితే చేసుకోండి. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటే చూడండి మనకు ఇలాగైతే మనకు టోటల్ అనేది చాలా అంటే చాలా అమేజింగ్ అయితే సెట్ అయింది ఫ్రెండ్స్. మీరు కూడా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే ఈ వీడియో అయితే మనకు అయితే ఇలాగైతే ఎడిట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనము 3D స్టైల్లో మనము మోషన్ పోస్టర్ లాగా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మనమైతే సేవ్ చేసుకుందాం. ఓకే, నేనైతే సేవ్ చేసుకుంటాను, చూడండి మీరు కూడా సేవ్ చేసుకోండి. నేనైతే సేవ్ చేసుకుంటా. మనం మోషన్ స్టైల్ 3D ఫార్మాట్ లాగా రావాలంటే మనం కంపల్సరీ ఈ వీడియో సేవ్ చేసుకుందాం. ఆ తర్వాత మనము సెకండ్ స్టెప్ అనేది పెట్టాలి కాబట్టి సెకండ్ స్టెప్ కూడా మీరైతే చూడండి, ఎందుకంటే అందులో కీ యానిమేషన్ చేయాలి కాబట్టి. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. వీడియోని వచ్చేదే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేనైతే ఈ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటా, మీరు కూడా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీరైతే మొత్తం బ్యాక్ అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మీరైతే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మీరైతే ఒక బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే మీరైతే వీడియో ఎంతవరకు అయితే చేశారో ఫస్ట్ వీడియో అంతవరకు అయితే జరుపుకోండి. ఓకే, జరిపిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనం ఇందాకే ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్ తోటి ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ మొత్తం వచ్చేలాగా మీరైతే జూమ్ చేసుకోండి, స్క్రీన్ మొత్తం వచ్చేలాగా జూమ్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకుంటారు, ఫుల్ స్క్రీన్ అయితే చేయకండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఇక్కడ 12 సెకండ్ దగ్గర వచ్చాయండి ఫ్రెండ్స్. ఓకే, 12 సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక తాళం గుర్తు ఉంది కదా, దాని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు యానిమేషన్ కింద మనకు ఒక ప్లస్ సెకండ్ ఉంది కదా, దాని అయితే మీరైతే ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, టిక్ మార్క్ అయితే పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనము 3 సెకండ్ దగ్గర వచ్చేయండి. ఓకే, 3 సెకండ్ దగ్గర వచ్చి మళ్ళీ ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని మనమైతే ఇలాగైతే జూమ్ చేసుకుందాం. ఓకే, ఈ ఫోటోని సారీ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియోని మనమైతే ఇలాగైతే జూమ్ చేసుకొని ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటున్నాను చూడండి, నేను ఈ వీడియోని నేనైతే ఇలాగైతే పెట్టుకుంటున్నాను. ఓకే, మీరు కూడా సేమ్ ఇక్కడైతే పెట్టుకోండి, మీరు ఎవరైనా ఫోటో పెట్టుకోండి, ఇలాగైతే సగం కనిపించేలాగా పెట్టుకోండి. పెట్టిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చింది. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఫైర్ మొత్తం కనిపించేలాగా మీరైతే జూమ్ చేసుకోండి. ఫైర్ కనిపిస్తే ఇక్కడ నుంచి మనకు గుర్రం అనేది వస్తుంది కాబట్టి కొంచెం అయితే లేయర్ అయితే కొంచెం పైన అయితే జరుపుకోండి. జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే గుర్రం అయితే కనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో గుర్రం కనిపించిన తర్వాత ఇక్కడ మన ఫోటో అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి చూడండి. ఇలాగైతే మనకు యానిమేషన్ అనేది వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మనకు ఇలా స్టైల్ అయితే వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో వచ్చండి. ఓకే, స్టార్టింగ్ పొజిషన్లో వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే డిస్క్రిప్షన్లో అయితే మీకు అయితే ఒక ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. కంపల్సరీ ఎఫెక్ట్ వీడియో అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఫుల్ స్క్రీన్ మొత్తం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుందాం. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత మీరేం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ మనమైతే స్క్రీన్ అయితే చేసుకుందాం. ఓకే, చేసిన తర్వాత ఇక్కడ చూడండి 9 సెకండ్ దగ్గర అయితే నేనైతే ఒక వచ్చేసిన. ఓకే, ఇక్కడ చూడండి 9 సెకండ్ దగ్గర వచ్చి లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇంకో ఎఫెక్ట్ కూడా ఇచ్చాను కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా డౌన్ అయితే చేసుకోండి. ఇది మనకు ఫైర్ లాగా అయితే ఉంటుంది, చాలా అంటే చాలా కిరాక్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనము ఈ సైడ్ అయితే పెట్టుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత దీని అయితే సైజ్ అయితే తక్కువ చేసుకొని ఇక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మనము ఇక్కడ మళ్ళీ 16 సెకండ్ దగ్గర అయితే వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉన్న తాళం గుర్తుని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మనమైతే ఈ వీడియోని ఇక్కడైతే మనం లెగ్ దగ్గర అయితే సెట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఇక్కడ మనం లెగ్ దగ్గర అయితే సెట్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఫస్ట్లో మీరైతే ఈ ఫోటోని సారీ బ్లాస్ట్ వీడియోని మీరైతే కొంచెమైతే జూమ్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసిన తర్వాత ఇక్కడ మనమైతే ఫైర్ అయితే ఇలాగైతే వస్తుంది చూడండి. ఇలాగైతే మనకు ఫైర్ అనేది కనిపిస్తుంది, చాలా అంటే చాలా సూపర్గా అయితే కనిపిస్తుంది చూసారు కదా. ఇలాగైతే ఫైర్ కనిపించిన తర్వాత మనకు ఫోటోనే సారీ ఈ ఫైర్ వీడియో అనేది కరెక్ట్గా అయితే మనము మన లెగ్ దగ్గర అయితే సెట్ అవుతుంది. ఓకే, సెట్ అయితే మనకు ఇక్కడైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే సెట్ అవుతుంది చూసారు కదా. సెట్ అయిన తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ అదే వీడియోతో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సేమ్ అదే వీడియోతో సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి ఒకసారి స్క్రీన్ చేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసిన తర్వాత ఇదే వీడియోని మనమైతే రొటేట్ అయితే చేసుకుందాం. ఓకే, రొటేట్ అయితే చేసిన తర్వాత ఈ వీడియో ఉంటుంది కదా, ఈ వీడియోని కొంచెం అయితే సైజ్ అయితే తక్కువ చేసుకోండి, ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, కొంచెమైతే ఇక్కడైతే పెట్టుకుందాం. ఓకే, పెట్టిన తర్వాత కొంచెమైతే ముందలైతే జరుపుకోండి. ఓకే, ముందలు జరుపుకుంటే చూడండి ఫ్రెండ్స్, మనకు వీడియో అయితే హై లెవెల్ అయితే వచ్చింది, చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనము 15 సెకండ్ దగ్గర అయితే వచ్చేద్దాము. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనమైతే ఒక టైటిల్ అయితే యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు డిస్క్రిప్షన్లో అయితే ఈ RRPNG అయితే ఇచ్చాను, లేకపోతే మీ యొక్క నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఏం కాదు మీ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము ఇక్కడ మనకు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి పైన సైడ్లో. ఓకే, ఇక్కడ మనకు హార్ట్స్ ఉంది కదా, ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనితే ఎండ్ వరకు అయితే జరుపుకుందాం. ఓకే, ఎండ్ వరకు అయితే జరిపిన తర్వాత ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే ఓవర్లీ అయితే చేసుకోండి. ఓకే, ఓవర్లీ కానీ స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ మనము ఇక్కడైతే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లాస్ట్లో రబ్బర్ స్టాంప్ యానిమేషన్ అయితే ఉంటుంది కాబట్టి 0.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఓకే, పెడితే ఇక్కడ చూడండి మనకు ఇలాగైతే ఫైర్ అయితే వస్తుంది. ఇక్కడ మనమైతే ఫైర్ వచ్చిన తర్వాత ఇక్కడ లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు స్టార్టింగ్లో ఒక వీడియోలో మనమైతే ఒక బ్లాస్ట్ వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ బ్లాస్ట్ వీడియోతో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండింగ్ ఆప్షన్కి వెళ్ళి స్క్రీన్ చేసుకొని
సేమ్ ఇక్కడ మనకు ఇక్కడ ఆర్ఆర్ టైటిల్ ఎక్కడైతే వస్తుందో అక్కడైతే పెట్టుకోండి. ఓకే, పెట్టుకుంటే మనకు వీడియో అనేది టోటల్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూశారు కదా, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వీడియో అయితే మనకు మోషన్ పోస్టర్ అయితే వచ్చింది. హై లెవెల్ అనేది కూడా చెప్పొచ్చు. మీకు వీడియో అయితే నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మీ యొక్క ఫోటో కాకుండా ఎవరైనా ఫోటో అయితే పెట్టుకొని చేసుకోండి. ఇలాగైతే టోటల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే షేర్ ఆప్షన్లో మీరైతే మంచి హై క్వాలిటీలో ఇక్కడ మనము వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ చేసుకోండి. జై హింద్.